కొడుకులందరూ చచ్చిపోయారు. దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టి చంపినవాడు భీమసేనుడు అని తెలుసుకున్నాడు. అతని కోరిక ఏమిటంటే భీముణ్ణి చంపేయాలి. ఇది దాచాడు మనసులో, తెలుసా అండి, ఇది దాచాడు. దాచి నా కొడుకులు దుర్మార్గులు, అధర్మం పట్టుకున్నారు, వాళ్ళు పోతే పోయారు, మీరు నా కొడుకులు కారా, నా తమ్ముడి బిడ్డలు నా బిడ్డలు కారా, నాయన ఇన్ని కష్టాలు పడ్డారా నా బిడ్డల వల్ల, పోన్లే ఇప్పటికైనా చాలా సంతోషంగా ఉన్నారు. ఏది నాన్న ఒక్కసారి దగ్గరికి రండి, గుడ్డివాణ్ణి కదా నేను, రాలేను కదా అంటే ధర్మరాజు గారు వెళ్ళాడు, కౌగులించుకున్నాడు, విడిచిపెట్టాడు. నాయనా భీమసేన రా అన్నాడు. విడుతున్నాడు పిచ్చాడు భీముడు. కృష్ణుడు జబ్బట్టుకుని వెనక్కి లాగి ఉంచాను సిద్ధంగానని ఉక్కు భీముడి విగ్రహం చేయించాడు. ఆ ఉక్కు భీముడి విగ్రహాన్ని తోశాడు. ధృతరాష్ట్రుడు కౌగలించుకుని వికటాత్తహాసం చేస్తూ నలిపించాడు. అన్ని ఏనుగుల బలమైంది నలిపేస్తే ఉక్కు విగ్రహం గుండైపోయి కింద పడిపోయింది. కింద పడిపోతే కృష్ణుడు అన్నాడు, నువ్వు కౌగలించుకుని నలిపేసింది ఉక్కు విగ్రహాన్ని, భీముడు ఇక్కడే ఉన్నాడు అన్నాడు. అలాగే నిలబడ్డాడు తెలుసా అండి. ప్రాణం పోయినా తన మనసులో మాట పైకి చెప్పడు. ఒక్కొక్కడు అలా ఉంటాడు, అది ఒక్కొక్కడి లక్షణం అలా ఉంటుంది. ఏది ఏమవనివ్వండి, తాను మాత్రం అస్సలు పైకి చెప్పడు. లోపల ఒకటి ఉంటుంది, పైకి మాట్లాడేటప్పుడు ఎవరికి ఎవరొచ్చి తనతో మాట్లాడుతున్నారో అది వారికి అనుకూలంగా వినిపించేటట్లుగా మాట్లాడుతుంటాడు. కాబట్టి ఇప్పుడు అందరూ వింటున్నారు కదా, కళ్ళంటే లేవు కానీ అక్కడ భీష్ముడు ఉంటాడు, ద్రోణుడు ఉంటాడు, విదురుడు ఉంటాడు, వీళ్ళందరూ ఉంటారు. దుర్యోధనుడిలా బయటపడిపోయాడు అనుకోండి, బావురుమని ఏడ్చేసి అమ్మో వాళ్ళందరంతా వృద్ధిలోకి వచ్చారా అన్నాడు అనుకోండి, జుచ్చట్టుకి ఇడిచేస్తాడు భీష్ముడు. ఇంత కుళ్ళెట్టుకున్నావా కడుపులో అంటాడు. అందుకని అబ్బాబ్బా ఏం అదృష్టం, ఎంత మంచి కోడలు వచ్చిందన్నాడు. కానీ కడుపులో ఎంత ఏడుపో, పైకి ఏడుస్తాడు దుర్యోధనుడు, పైకి ఏడవకుండా సంతోషించినట్టుంటాడు ధృతరాష్ట్రుడు. గొప్ప తండ్రి కొడుకులు లేండి లోకంలో. కాబట్టి కొడుకుని బాగు చేద్దామన్న ఆలోచన తండ్రికి ఉండదు, తండ్రితో ఇలా మాట్లాడస్తా అని కొడుకు ఉండదు. అంత గొప్ప తండ్రి కొడుకులు వాళ్ళిద్దరు, మనకి కనపడరు కానీ లోకంలో లేరనుకోకండి. కాబట్టి మన అదృష్టం జీవితంలో మనకి తగలకుండా ఉండడమే అభ్యున్నది. కాబట్టి ఇప్పుడు ఒకరోజు చాలా కాలం తర్వాత, అనగా వెంటనే ఆ రోజు రాత్రి వెళ్ళలేదు దుర్యోధనుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి. వెళ్ళలేదు అంటే వెళ్ళే ప్రయత్నం చెయ్యలేదు అని మీరు అనుకోకూడదు. ఇప్పుడు ఇలాంటివి మాట్లాడాలనుకోండి, ఇలాంటి దిక్కుమాలిన విషయాలు, ఇలాంటి రహస్యమైన విషయాలు, ఎవరిని ఎలా పాడు చేసేద్దామన్న విషయాలు తండ్రితో మాట్లాడాలంటే ఏదో నలుగురు ఉండగా వెళ్ళి నాన్నగారండి ఎలా పాడు చేసేద్దామండి ఇవన్నీ అని మాట్లాడితే బాగుండదు కదూ. పైకి మంచి వాళ్ళల్లా ఉండి లోపల ఎవ్వరూ లేనప్పుడు మాట్లాడాలి. ఒక్క రోజు దొరికాడు ధృతరాష్ట్రుడు. అంటే ఏమంటే ఎందుకుండడు ధృతరాష్ట్రుడు ఒక్కడు అని మీరు అడగచ్చు. ధృతరాష్ట్రుడి జీవితంలో మిగిలిన ఒకే ఒక మంచి లక్షణం ఏమిటో తెలుసా, ఎప్పుడు విదురుణ్ణి పక్కన కూర్చోబెట్టుకుంటాడు. కూర్చోబెట్టుకుని విదురా మంచి మాటలు చెప్పంటాడు, పాపం విదురుడు చెప్తూ ఉంటాడు, అన్నీ వింటాడు, ఏదీ పాటించాడు, అన్నీ వింటాడు. ఆయన జీవితం అంతా ఇద్దరు మంచి వాళ్లతో ముడిపడింది. ఒకటి విదురుడి మాటలు వింటాడు, కురుక్షేత్ర యుద్ధం అంతా సంజయుడి దగ్గర వింటాడు. అందుకే ఎవరు శంఖం ఊదారు, ఎవరు కత్తెత్తుకున్నారు దగ్గర నుంచి విన్నాడు. భగవద్గీత ప్రారంభ శ్లోకం అదే కదండి. కాబట్టి ఈ కారణానికే ఈ సత్సంగం సత్పురుష సాంగత్యము చేతనే కన్నులిచ్చి, లేని కన్నుల బదులు కన్నులిచ్చి కృష్ణ పరమాత్మ తన విశ్వరూప దర్శనం చూపించాడు. ఒక సత్పురుషుడితో స్నేహం ఉంది నీకు, అది చాలు నిన్ను గౌరవించడానికి అన్నాడు. కాబట్టి ఆ దుర్యోధనుడు తండ్రి దగ్గరికి వెళ్ళన్నాడు, రేయును పగలును విదురుడు నీయొద్దన ఉనికి చేసి నేరము పలుకన్ మా ఇష్టం విరిగింపగ ధీయుత ఎదగంటి మింది దివసంబులకున్. రాత్రి లేదు పగలు లేదు ఎప్పుడో విదురుణ్ణి పక్కన పెట్టి కూర్చుంటాం. అంటే విదురుడు ఉంటే దుర్యోధనుడు వెళ్ళి మాట్లాడడం, ఇద్దరు ఎంత వ్యతిరేక కోణాలో మీరు ఆలోచించారు. ఒక ఆయన రాశీభూతమైన ధర్మం, ఒకడు రాశీభూతమైన అధర్మం. కాబట్టి అన్నాడు ఎప్పుడు విదురుడు ఉంటాడు నీ పక్కన, రాత్రి లేదు పగలలేదు. చూడండి మన వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా చాలా విసుగొచ్చింది అనుకోండి, ఏది
ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నాడు, దొరికితే కదా, రాత్రి లేదు పగలు లేదు, ఎప్పుడు ఇలా అలాగే నీకు ఇంకెప్పుడు వచ్చి మాట్లాడాలి నీతో అంటారు. అలా రాత్రి పగలు విధులు నెట్టు కూర్చుంటావు, ఎప్పుడు మాట్లాడము మేము మీతో వచ్చి మాట్లాడాలని ఎప్పటి నుంచో చూస్తున్నాం. మేము మాట్లాడదామంటే ఏదో ముళ్ళ మీద కూర్చున్నట్టు వింటావు. సరే చూద్దాం 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 అని చూడండి. కొంతమంది ఇంకా ఇంకా మీరు లేవచ్చు అని అందరూ నోటిలో, కానీ అలాగే ఉంటుంది మాట. చాలా సంతోషం అండి, సరేనా, చాలా సంతోషం అయితే చాలా సంతోషం, కలుద్దాం మళ్ళీ అంటాడంటే ఏమిటి దాని ఉద్దేశ్యం? ఇక మీరు లేవండనే కదా, అలా ఉంటావు నాతో, ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటావు, నా మాట వినవు. విదురుడి మాటలు మాత్రం ఎంత సంతోషం, అలా వింటూనే ఉంటావు. ఏమిటో తెలుసా అండి కడుపు అంట? మంచి మాటలు ఎందుకు వింటావు? ఈయన ఎలాగో విండవు, వాడు ఎలాగో మారడం, కనీసం వింటాడు అది కూడా వినద్దంటాడు. బాధల్లా ఏంటంటే విని 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 మారిపోతే అది ఆయన బెంగ. కాబట్టి కొడుకు తండ్రికి నీతి నేర్పుతున్నాడు. ఇది లోకంలో చాలా విచిత్రంగా ఉంటుంది తెలుసా అండి. గురువుగారు నమస్కారం అండి అంటారు. గురువుగారు మీరు మాకు అన్నీ చెప్పాలండి అంటారు, కాళ్ళకి దండం పెడతారు. ఇది ఇలా చేద్దామండి అని ఏదో చిన్న విషయం, చాలా చిన్న విషయం. గురుగారు మీకు తెలియదు అలా కాదు, మేము చెప్పినట్టు చేద్దాం. గురువు బరువు అంటే వెంటనే సంస్కారం బయటకు వచ్చేస్తుంది వాడు, నిజంగా శిష్యుడో కాదో అప్పుడే తెలిసిపోయింది. కాబట్టి ఆయన అన్నాడు, నువ్వు ఎప్పుడు విదురుడి మాటలు వింటావు, ఇదిగో ఇప్పుడు ఇవాళ వచ్చాను నేను, కొన్ని మాటలు చెప్తాను వినండి అని ఆయనతో మాట్లాడుతూ, నేను నాన్నగారు విన్నాను పాండవులు ద్రౌపదీదేవిని వివాహం చేసుకుని చాలా సంతోషంగా ఉన్నారు అని. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఉండడానికి వీల్లేదు, భేదోపాయంతో వాళ్ళని విడగొట్టకపోతే వాళ్ళందరూ ఒక్కటై మన మీదకి యుద్ధానికి వస్తే అసలు మొదలు పోతుంది మనకి. కాబట్టి ఇప్పుడు భేదోపాయంతో వాళ్ళని పాడు చెయ్యాలి అని నేను మళ్ళీ అనుకుంటున్నాను, మీ అభిప్రాయం ఏమిటి అని అడిగితే వెంటనే ధృతరాష్ట్రుడు ఏమన్నాడో తెలుసా అండి? చాలా గమ్మత్తుగా మాట్లాడతాడు. నిజంగా ధృతరాష్ట్రుడు ఏం చెప్పాడో తెలియదు, ఏం చెప్పలేదో తెలియదు, అసలు అంతసేపు చెప్పిన పలుకుల చెయ్యుల పాండవులకు ప్రీతి కల ఎట్ల ఉందును కాని నాదు హృదయంబు విదురునకు ఎన్నండు ఎరింగింప, నేను మీ తలచిన అవ్విధంబ తలసుచునుందును, దైవ సంపద కలవారల పాండవవరుల ఏమి సేయంగనగు, ఎద్ది చెప్పుడు ఇష్టం బింక అయినా విచిత్ర వీర్యాత్మజునకు దుష్టచేష్టితుండు దుర్యోధనుండు ఇట్టులనియే చిత్తగింపు మవనినాథ పాండురాజసుతుల పాంచాలపతి యొద్ద ఉండకుండ చేయుటుచితమిప్పుడు. ఆయన నడువురే, నేను విదురుడి దగ్గర కూర్చుంటాను, విదురుడితో మాట్లాడుతూ ఉంటాను, విదురుడి మాటలు వింటుంటానన్నావు కదూ, విదురుడి మాటలు వింటానన్నమాట సత్యం, నా మనసులో మాట విదురుడితో చెప్తానన్నది అసత్యం, నేను ఎప్పుడూ చెప్పను. అసలు నా మనసులో ఏదుందో అది నేను ఎప్పుడూ విదురుడికి చెప్పను. ఎందుకో తెలుసా? చెప్తే ఇంకేమైనా ఉందా? ఆయన పరమధర్మాత్ముడు, అందుకని ఎప్పుడూ చెప్పను. అసలు నా గుండెల్లో ఉన్న అభిప్రాయం ఏమిటో తెలుసా? యాజ్ఞసేని కోడలైపోయింది, నా అదృష్టం పాండురాజు కొడుకులు ఇప్పుడు చాలా జగద్విఖ్యాతి వహించారు, వృద్ధిలోకి వస్తారు, ఇవన్నీ నా అభిప్రాయాలు అనుకుంటున్నావా? నీ అభిప్రాయం ఏదో అదే నా అభిప్రాయం, అంతే అంతే మాట్లాడతాడు. కాబట్టి అంటే పాండవుల్ని పాడు చేసేయడమే నా లక్ష్యం కూడా, నీకే రాజ్యం రావాలి కాబట్టి వాళ్ళని చంపేయాలి. కానీ రా, మనం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం, ఎన్ని కుట్రలు పన్నుతున్నాం, ఎన్ని కుతంత్రాలు పన్నుతున్నాం, ఎన్ని చేసినా వాళ్ళకి దైవ సంపద కలవారల పాండవ వరుల ఏమి చేయంగనగు. ఈ మాట జీర్ణమై ఉంటే ధాతువుల్లోకి ధృతరాష్ట్రుడి జీవితం మారేది. వినడం వినడం కోసం, చెప్పడం చెప్పడం కోసం, చదవడం చదవడం కోసమైన వాడి జీవితంలో మార్పు రాదు. వినడం మార్పు కోసమైతేనే వినడం వల్ల ప్రయోజనం, చదవడం మార్పు కోసమైతేనే చదవడం వల్ల ప్రయోజనం, చెప్పడం తాను కూడా మారడానికి మార్గం అయితేనే చెప్పడం వల్ల ప్రయోజనం. తప్ప కేవలం చెప్పడం, చెప్పడానికి కీర్తి కోసం, చెప్పడం పూలదండలు ఇచ్చుకోవడానికి, చెప్పడం డబ్బులు సంపాదించుకోవడానికి అయితే దానివల్ల ధార్మికమైన అభివృద్ధి ఉండదు. చెప్పినవాడు, విన్నవాడు, చదివినవాడు అందరిలోనూ మార్పు కోసం ఎవడు చదువుతాడో, మార్పు కోసం ఎవడు చెప్తాడో, మార్పు కోసం ఎవడు విన్నాడో వాడు ధన్యాత్ముడు. కాబట్టి ఆయన అంటున్నాడు,
పాండవులకు దైవానుగ్రహం ఉందిరా. పాండవులకు దైవానుగ్రహం ఎందుకుంది? ధర్మం వల్ల ఉంది. నువ్వెందుకు పట్టుకోలేదు ఆ ధర్మాన్ని? మరి అధర్మం పట్టుకుంటే నీకు ఎక్కడ ఉంటుంది దైవానుగ్రహం? నువ్వు దైవానుగ్రహం లేనప్పుడు నువ్వు ఎన్ని చేస్తే ఫలిస్తాయి? ఫలించవు. మరి నువ్వు ఎందుకు వదిలిపెట్టావు ఆ ధర్మాన్ని? ఇది మాట్లాడాడు ధృతరాష్ట్రుడు. అంటే ఎన్ని చెప్తున్నా, ఎన్ని తెలుసుకుని ఉన్నా తన అనుష్ఠానాన్ని, తన జీవితాన్ని, తన ప్రవర్తనని, తన నడవడిని, తన మనస్సుని, తన